హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు తినడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి తెలుసుకుందాం ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని ప్రతి వైద్యుడు సూచిస్తారు గుడ్డులోని ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి వేసవి వర్షాకాలం చలికాలం అని తేడా లేకుండా ఎప్పుడైనా ఉడికించిన గుడ్డును తినొచ్చని నిపుణులు చెబుతుంటారు అయితే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తినడం వల్ల టైప్ టూ డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉందని మీకు తెలుసా అలా ప్రతిరోజు ఉడికించిన గుడ్డు తినడం వల్ల డయాబెటీస్ రిస్క్ అరవై శాతం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది ఒక న్యూట్రిషన్ సర్వేలో పాల్గొన్న ఎనిమిది వేల మందికి పైగా గుడ్లు తినేవారిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుందని తేలింది సీరం కొలెస్ట్రాల్ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది శరీరంలో అధిక కొవ్వు జంతువు ప్రోటీన్లు తీసుకున్నట్లు పరిశోధనలో తేలింది గుడ్డులోని పచ్చసొనలో ఉండి కోలిన్ ఆక్సీకరణను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి గుడ్డులోని తెల్ల సొనలో ఉండే రసాయనాల నుంచి కార్బోహైడ్రేట్లు శోషణను నిరోధిస్తుంది అయితే ప్రపంచంలో అనేక మంది ఉడికించిన కోడిగుడ్డును అల్పాహారాల్లో భాగంగా తీసుకుంటున్నారు గుడ్డులో అధిక ప్రోటీన్లు ఉన్నాయి అలా కోడిగుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది వైద్య నిపుణులు భావిస్తున్నారు ఒక కోడిగుడ్డలో రెండు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు హాని కలుగజేస్తుందని అధ్యయనంలో తేలింది సరిగ్గా ఉడికించిన గుడ్లను తినకపోతే ఉబ్బరం వాంతులు అజీర్ణం కడుపు నొప్పి మంట తిమ్మిరి వంటి కడుపు సంబంధిత సమస్యల వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై అనేక ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి కోడిగుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ప్రతికూల ప్రభావం పడుతుంది కొందరికి గుడ్లంటే అలర్జీ ఉంటుంది కాబట్టి గుడ్లు తీసుకోవద్దు పరిమితి పరిమాణంలో గుడ్లు తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు రోజు ఒకటు లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు కానీ వేసవిలో ఒక గుడ్డు మాత్రమే తినడానికి ప్రయత్నించండి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి